వెల్కమ్ టు RRR Teenmaar. RRR సినిమా రిలీజ్ డే దగ్గర పట్టడంతో సినిమా ప్రమోషన్ మరింత ఊపందుకుంటోంది. నిన్న దుబాయ్లో ఫ్యాన్స్ ను కలిసి ఖుషి చేసిన RRR టీమ్ ఇవాళ కర్ణాటకలో జరుగుతున్న ఈవెంట్లో పాల్గొంటోంది. ఇవాళ చిత్ర బృందం బెంగళూరులో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో సందడి చేస్తోంది. దీనిపై RRR దర్శకుడు రాజమౌళి ఓ వీడియో సందేశం వెలువరించారు. ఎక్సైట్మెంట్ ఆపుకోలేకపోతున్నామని తెలిపారు. ఇవాళ రాత్రి బిగ్ ఈవెంట్ జరగనుందని, ఎన్నో సంవత్సరాల తర్వాత అందరినీ కలవబోతున్నామని తెలిపారు. కర్ణాటక సీఎం కూడా ఈ కార్యక్రమానికి వస్తూ ఉండటంతో ఎంతో ఉద్విగ్నతకు గురవుతున్నామని ఆయన చెప్పారు. నిన్న లేట్ నైట్ దుబాయ్ నుంచి బెంగళూరులో ల్యాండ్ అయ్యాం. అంత లేట్ అయినా కూడా వెంకట్ గారు గివ్ అస్ ఏ హార్టీ వెల్కమ్, హీ అండ్ హిజ్ టీమ్ ఫ్రమ్ కేవియన్ ప్రొడక్షన్స్. వెరీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో ఇవాళ రాత్రి ద బిగ్ ఈవెంట్, చాలా రోజులు కాదు చాలా సంవత్సరాల తర్వాత మిమ్మల్ని అందరినీ కలుస్తున్నాం. ఇంత పెద్ద ఈవెంట్ ఇంత తక్కువ రోజుల్లో అంటే కొంచెం టెన్షన్ పడ్డాను. బట్ వెంకట్ గారు సార్, మీరు క్రియేటివ్స్ చూసుకోండి, అరేంజ్మెంట్స్ నాకు వదిలేయండి, ఫ్యాంటాస్టిక్గా చేస్తా అన్నారు. సో దీంతో వస్తున్న పైగా ఇవాళ సీఎం గారు వస్తున్నారు, హోల్ ప్రోటోకాల్ ఉంటుంది, జాగ్రత్తగా ఉండండి. సో మెనీ పీపుల్ అండ్ ఆ ఎక్సైట్మెంట్, అరుపులు, కేకల కోసం జస్ట్ కాంట్ వెయిట్. సీ యూ ఇన్ ద ఈవినింగ్. అంతకుముందు దుబాయ్లో ప్రచార కార్యక్రమాన్ని ముగించుకున్న అనంతరం నేరుగా చిత్ర బృందం శుక్రవారం రాత్రి ప్రత్యేక విమానంలో బెంగళూరు చేరుకుంది. ఎయిర్పోర్ట్లో రాజమౌళి, రామ్ చరణ్, తారక్లను చూసిన అభిమానులు ఒక్కసారిగా వారిని చుట్టుముట్టారు. చరణ్, తారక్ అంటూ కేకలు వేశారు, ఫోటోలు తీసుకునేందుకు ఉత్సాహం కనబరిచారు. దీంతో ఎయిర్పోర్ట్లో ఒక్కసారిగా తోపులాట జరిగింది. దీంతో చిత్ర బృందం కాస్త ఇబ్బంది పడింది. సెక్యూరిటీ సిబ్బంది అభిమానులను నిలువరించడానికి ఎంతగానో శ్రమించారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. RRR సినిమా ప్రమోషన్స్ దేశవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేయడానికి సిద్ధమవుతున్నారు. రేపటి నుంచి ఈ నెల 23 వరకు దేశం మొత్తం చుట్టి రానున్నారు. కాగా రేపు రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ దుబాయ్ వెళ్లనున్నారు. తర్వాత ఈ నెల 19న బెంగళూరులో RRR చిత్ర బృందం పర్యటించనున్నారు. చిక్బల్లాపూర్లో నిర్వహించే ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొంటారు. అలాగే మార్చి 20న బరోడాతో పాటు ఢిల్లీలో ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి పర్యటిస్తారు. అనంతరం మార్చి 21న అమృత్సర్, జైపూర్లో పర్యటిస్తారు. మార్చి 22న కోల్కతా, వారణాసిలో RRR చిత్ర బృందం పర్యటించి మార్చి 23న హైదరాబాద్కు చేరుకోబోతున్నారు. కాగా ఈ టూర్ RRR సినిమా కలెక్షన్లు పెరగడానికి ఉపయోగపడుతుందని చిత్ర బృందం అంటోంది. ఇక సినిమాల విషయంలో సెలెక్టివ్ గా ఉండే అలియా భట్ డిఫరెంట్ మూవీస్ చేస్తూనే కెరీర్ లో ఫుల్ బిజీగా ఉంటోంది. బాలీవుడ్ లో బిజీగా ఉన్న టైంలోనే ఈ భామ టాలీవుడ్ లో వచ్చిన బంపర్ ఆఫర్ కి ఓకే చెప్పింది. అది స్టార్ డైరెక్టర్ రాజమౌళి సినిమా RRR కావటంతో అలియా భట్ టాలీవుడ్ లోనే కాదు వరల్డ్ వైడ్ పాపులర్ అయింది. RRR లో సీతారామరాజుకు జోడీగా సీత క్యారెక్టర్ లో కనిపించనున్న అలియా భట్ సినిమాలో 15 నిమిషాలే ఉంటుందట. ఆమెది క్యామియో రోల్ అని రీసెంట్ గా రివీల్ చేశాడు రాజమౌళి. ఈ మధ్య రిలీజ్ అయిన ఎత్తర జెండా సాంగ్ లో మాత్రం ఆమె పర్ఫార్మెన్స్ కి ఫిదా అవుతున్నారు తెలుగు ప్రేక్షకులు. తారక్ చరణ్లతో కలిసి వాళ్లకు ధీటుగా ఆడిపాడిందంటున్నారు. ఎత్తర జెండా సాంగ్ తోనే RRR రీప్రమోషన్ స్పీడ్ పెంచారు జగ్గన్న. బాహుబలి 2 తర్వాత రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా RRR సినిమాని తెరకెక్కించారు. ఆ సినిమాను మించిన కలెక్షన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దానికోసం దగ్గరుండి ప్రమోషన్స్ చేస్తున్నారు జగ్గన్న. రిలీజ్ డేట్ దగ్గరవుతున్నా కొద్దీ సినిమా పైన ప్రేక్షకుల అటెన్షన్ కూడా పెరిగిపోతోంది. ఆ స్థాయి కలెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉందా లేదా అని చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలో సినిమాలో చరణ్ కి జోడీగా నటించిన ఆలియా భట్ పైకి ఫోకస్ ని షిఫ్ట్ చేశారు. ఆలియా లీడ్ రోల్ చేసిన బాలీవుడ్ మూవీ గంగూభాయ్ కతియావాడి సినిమా 140 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. ఆలియాను 100 కోట్ల క్లబ్ లో చేర్చింది. దాంతో RRR భారీ కలెక్షన్స్ కు ఆలియా భట్ మార్కెట్ కూడా హెల్ప్ అవుతుందని
మాస్టర్ మైండ్ జగ్గన్న ప్రీ ప్లాన్ వర్కౌట్ అయిందని ఎక్సైట్ అవుతున్నారు ట్రిపుల్ ఆర్ ఫ్యాన్స్. 15 నిమిషాల క్యారెక్టర్ కోసం 5 కోట్లు డిమాండ్ చేసిన ఆ క్యారెక్టర్ కు ఆలియానే కావాలని రాజమౌళి పట్టుపట్టి తీసుకున్నారు. బాలీవుడ్ లో కూడా మంచి మార్కెట్ అవుతుందని అంచనా వేసి అప్పుడు నిర్మాత దానయ్యను ఒప్పించారు రాజమౌళి. ఇప్పుడు ఆలియా మార్కెట్ అమాంతం పెరిగి ట్రిపుల్ ఆర్ సినిమాకి పెద్ద హెల్ప్ అవుతుంది. ప్రమోషన్ లో ఆలియా లక్కీ హ్యాండ్ గా మారిందని చర్చించుకుంటున్నారు ప్రేక్షకులు. రాజమౌళి లెక్క తప్పలేదని, ఈ లెక్కన బాహుబలి 2 కలెక్షన్స్ ను బీట్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని అంచనాకొస్తున్నారు ఆడియన్స్. ట్రిపుల్ ఆర్ టీమ్ ప్రమోషన్స్ కోసం దేశమంతా పర్యటిస్తోంది. రిలీజ్ కి ఇంకా 6 రోజులే టైం ఉంది. ఎక్కడ చూసినా ట్రిపుల్ ఆర్ హడావిడే. సోషల్ మీడియా అంతటా ట్రిపుల్ ఆర్ సందడే కనిపిస్తోంది. అటు స్టార్ల దగ్గర నుంచి ఫ్యాన్స్ వరకు ఎక్కడ చూసినా ట్రిపుల్ ఆర్ మానియానే ఉంది. న్యూజిలాండ్ టైమ్ స్క్వేర్స్ లో ఎస్పెషల్లీ రామ్ చరణ్ ఫ్యాన్స్ చేస్తున్న ప్రమోషన్ హడావిడి అందరినీ ఆకర్షిస్తోంది. నార్మల్ సినిమాని ఓ రేంజ్ లో ప్రమోట్ చేస్తారు రాజమౌళి. మల్టీ స్టారర్, మోస్ట్ అవేటింగ్ పాన్ ఇండియా మూవీ కావడంతో ట్రిపుల్ ఆర్ ని ఈజీగా వదిలిపెట్టడం లేదు. హై స్టాండర్డ్స్ లో ప్రమోషన్స్ చేస్తున్నారు. అయినా హీరోలు డైరెక్టర్లు సినిమాను ప్రమోట్ చేసుకోవటం కామనే, కానీ చరణ్ తారక ఫ్యాన్స్ చేస్తున్న ప్రమోషన్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. న్యూజిలాండ్ లో చెరీ ఫ్యాన్స్ ట్రిపుల్ ఆర్ పోస్టర్స్ తో సందడి చేస్తున్నారు. హీరోలిద్దరూ బైక్ పై వెళ్లే పోస్టర్ న్యూజిలాండ్ వీధుల్లో హల్చల్ చేస్తోంది. ఇప్పటికే పీక్స్ లో ప్రమోషన్స్ చేస్తున్న జక్కన్న టీమ్ రిలీజ్ ఎప్పుడెప్పుడా అని ఆడియన్స్ వెయిట్ చేసేలా హంగామా చేస్తున్నారు. ట్రిపుల్ ఆర్ కోసం గద్వాల్లో తారక్ ఫ్యాన్స్ చేస్తున్న పండగ ఏ రేంజ్ లో ఉందో చూడండి. వెల్కమ్ బ్యాక్. ట్రిపుల్ ఆర్ మూవీలో పాడటం చాలా సంతోషంగా ఉందన్నారు సింగర్ పృథ్వీ. తెలుగుతో పాటు కన్నడలో కూడా పాడే అవకాశం మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి కల్పించారని చెప్పారు. కీరవాణి డైరెక్షన్లో 10 ఏళ్లుగా పాటలు పాడుతున్నానని, పాన్ ఇండియా మూవీలో పాడటం తన అదృష్టం అంటున్న సింగర్ పృథ్వీతో మా ప్రతినిధి వెంకట్ ఫేస్ టు ఫేస్. మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతున్న ట్రిపుల్ ఆర్ సినిమా తను ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసింది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి ట్రైలర్స్ ఇటు సాంగ్స్ కూడా చాలా వరకు బయటకు వచ్చాయి. ఇప్పుడు ఈ రోజున మరొక పాట ప్రమోషనల్ సాంగ్, అది అంటే సినిమాలో సెలబ్రేషన్ సాంగ్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఇది చాలా సక్సెస్ఫుల్గా దూసుకుపోతుంది. అయితే ఈ పాటకి మాత్రం లిరిక్స్ అందించింది రామజోగ శాస్త్రి. అయితే ఇందులో పాడింది మాత్రం మన తెలుగు వాళ్ళు. దాంట్లో సింగర్స్ చెప్పాలంటే పృథ్వీ చంద్ర ఉన్నారు, ఆయనతో పాటు సాహితి అండ్ హారిక గారు పాడారు. ఇటు మరి పృథ్వీ గారు మరి ఏ ట్రాక్ ఆయన పాడారు ఏంటి అనేది మొత్తం కూడా తెలుసుకుందాం. హై సార్, సాంగ్ రిలీజ్ అయింది, సక్సెస్ఫుల్గా పోతుంది, ముందుగా మీకు శుభాకాంక్షలు. ఎలా అనిపిస్తుంది, ఈ అవకాశం మీకు ఎలా వచ్చింది? చాలా హ్యాపీగా ఉందండి. ఫస్ట్ బికాజ్ అంత పాన్ ఇండియా ఫిల్మ్కి పాడడం చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. దీనికి ఫస్ట్ నన్ను కిరణ్ సార్కి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన ఎన్నో సినిమాలు చేస్తూ కొత్త వాళ్ళకి, ఎంతోమంది కొత్త వాళ్ళకి అలా అవకాశం ఇచ్చిన వాళ్ళల్లో నేను ఒక్కడినండి. సో కిరణ్ సార్కి ఆల్మోస్ట్ 2010 నుంచి వర్క్ చేస్తున్నాను. 2010 ఆ టైం నుంచి ఆల్మోస్ట్ రామ రామ కృష్ణ కృష్ణ ఆ టైం నుంచి వర్క్ చేస్తున్నాను అనమాట. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఇవాళ ఇంత పెద్ద సినిమాకి నేను వర్క్ చేయడం అనేది చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇందులో ఏ సాంగ్స్కి పాడారు సార్ మీరు? ఇది ఎత్తర జెండా మూవీ. అదే ఇదే సిట్యుయేషన్కి మల్టిపుల్ ట్యూన్స్ చేసండి అండ్ బట్ ఎత్తర జెండా లాక్ అయిన తర్వాత దాని మీద లేయర్స్ ఆఫ్ వర్క్ అంటే ప్రోగ్రామింగ్ కానివ్వండి, లేకపోతే నెంబర్ ఆఫ్ సింగర్స్ వర్క్ చేయడం కానివ్వండి, నెంబర్ ఆఫ్ లిరిక్స్ అప్డేట్ కానీ అవన్నీ సెషన్స్గా వర్క్ చేయడం కానీ అది ఎత్తర జెండా. ఇది మొత్తం కూడా 5 లాంగ్వేజెస్ వచ్చింది, తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ కదా. సో మీరు ఏ లాంగ్వేజ్కి పాడారు, ఎట్లా ఏంటి? నేను తెలుగు అండ్ కన్నడకు పాడానండి. సో తెలుగు తెలుగు మనకి ఈ కొంచెం తెలిసిన భాష కాబట్టి కొంచెం బాగా తొందరగానే వర్కౌట్ అయింది.
అలాగే కన్నడ కొంచెం పదాలు నేర్చుకుని దానికి తెలుగు కంపేర్ చేసుకుంటూ అలా ఇమోషన్స్ వర్కౌట్ చేసుకుంటూ అట్లా బాగానే ఉంది. అంటే ఈ పాట సినిమా ఎండింగ్లో వస్తుంది, ఇది కూడా ఒక సెలబ్రేషన్ సాంగ్ కదా. సో ఆ ఊపు అంటే కీరవన్ గారి మ్యూజిక్ వాళ్ళ విజువలైజేషన్ అంతా చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? నాకు అదే ఎప్పుడెప్పుడు థియేటర్లో రిలీజ్ అవుతానని అందరిలాగా ఫ్యాన్స్ లాగా నేను వెయిట్ చేస్తున్నాను. బికాజ్ ఆ గ్రాండ్ ఇయర్ ట్రైలర్ చూస్తేనే మనకి గూస్ బంప్స్ వచ్చేంత ఇదైంది. సో ఐమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్ అసలు ఇట్లాంటి న్యూ ఏజ్ స్టోరీ ఎలా చెప్తారు అనేది నేను ఐమ్ క్యూరియస్. మా టీవీ ప్రేక్షకుల కోసం ఒక్కసారి మీరు ఆ పాట పాడండి. ఉత్తర ఉరిమితే ఎత్తర జెండా, సత్తువ ఉరిమితే కొట్టర కొండ. ఉత్తర ఉరిమితే ఎత్తర జెండా, సత్తువ మరిగితే కొట్టర కొండ. సో ఈ సాంగ్ ఇది అందరు జనాలు విని ఈ సెలబ్రేషన్ సాంగ్ చాలా పెద్ద హిట్ చేస్తాను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. చూసారు కదా మొత్తానికైతే ఈ పాట ఇప్పుడు ఎంత హల్చల్ చేస్తుందో. ఈ పాట నుంచే మళ్ళీ చిత్ర యూనిట్ మళ్ళీ తమ ప్రమోషన్లు కూడా స్టార్ట్ చేయడం జరిగింది. March 25th మరి థియేటర్లో ఈ పాట ఏ విధంగా మారుమోగబోతుంది, అటు చరణ్ ఫ్యాన్స్ కానీ ఇటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కానీ మరి ఏ విధంగా థియేటర్లో వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు, వాళ్ళ హంగామా ఏ విధంగా ఉంటుందని కూడా మనం ఆన్ స్క్రీన్ మీద చూద్దాం. కెమెరామెన్ ప్రదీప్తో వెంకట్, ఎన్టీవీ. RRR మూవీ ప్రమోషన్ను డిఫరెంట్గా చేస్తున్న జక్కన్న, అసలు ఈ జర్నీ ఎలా సాగింది? 3.5 ఏళ్ల జర్నీలో సంతోషాన్ని కోపాన్ని బాధను కలిగించిన సందర్భాలను ఇద్దరు హీరోలతో కలిసి పంచుకున్నారు. తన అభిప్రాయాలను చెప్పడమే కాదు, ఇద్దరు స్టార్ హీరోల ఫీలింగ్స్ను కూడా సరదాగా బయటపెట్టారు. హిలేరియస్గా సాగిన ఆ చిట్చాట్లో హైలైట్స్ ఇప్పుడు చూద్దాం. RRR టీం దేశమంతా తిరుగుతూ సినిమాను ప్రచారం చేసేందుకు బయలుదేరింది. అయితే RRR టీం ఇక్కడ లేకపోయినా వాళ్ల ప్రమోషన్ ఆగకుండా జాగ్రత్త పడ్డారు. RRR మూవీకి రాజమౌళి, తారక్, చరణ్ ఈ ముగ్గురు బ్యాక్ బోన్ లా నిలుస్తున్నారు. అగ్రెసివ్ గా ప్రమోషన్ చేస్తూ సినిమాను ప్రతి ఒక్కరికి చేరేలా జాగ్రత్త పడుతున్నారు. RRR మూవీ ప్రీ రిలీజ్ ప్రమోషన్ నుంచి విడుదలయ్యాక ఏ థియేటర్లకు ఏ పట్టణాలకు వెళ్లాలనేది కూడా ముందే ప్లాన్ చేసుకుంది జక్కన్న టీం. ఆ విషయాలనే చర్చించుకున్నారు ఈ ముగ్గురు మునకాళ్లు. సరదా సరదాగా మాట్లాడుకుంటున్న ఎన్టీఆర్ చరణ్ ని ప్రశ్నలతో నలిపేశాడు రాజమౌళి. వాళ్ల అనుభవాలను అడిగిన రాజమౌళి ఆడియన్స్ తో కలిసి ఫస్ట్ డే ఫస్ట్ షో ఎప్పుడైనా చూసారా అన్నారు. అయితే చిరుత సినిమా ఆడియన్స్ తో కలిసి చూశానని, ఆ తర్వాత మళ్లీ చూడలేదని చెప్పారు చరణ్. ఎన్టీఆర్ మాత్రం ఇప్పటి వరకు తనకు అదృష్టం దక్కలేదని చెప్పారు. ఫస్ట్ సినిమా తర్వాత అసలు ఫస్ట్ డే ఫస్ట్ షో చూడలేదు థియేటర్లో. అసలు మామూలుగా జనాలతో చూసా థియేటర్లో? అదే చిరుతకి చూసా. చిరుత తర్వాత, చిరుత తర్వాత నీ సినిమాని ఆడియన్స్తో కలిపి చూసావా? చూడలే. మీరు ప్రీమియర్ షో వేస్తే మాకు దగ్గర మేము క్వైట్గా అక్కడికి వచ్చాం. అదే ఇండస్ట్రీ వాళ్ళు అది అంతే. అది నేను జనరల్ ఆడియన్స్తో అంటున్నాను. లేదు అసలు కనీసం చిరుతని చూసాను నేను, అది కూడా చూడలేదు ఇప్పటిదాకా. లేదు చూడలే ఇప్పటిదాకా. మిస్సింగ్ తీసుకెళ్ళట్లేదు. 3.5 ఏళ్ల షూటింగ్ టైంలో చరణ్ ఎన్టీఆర్లకు కోపం తెప్పించిన సందర్భం గురించి జక్కన్న అడిగినప్పుడు ఇద్దరు హీరోలు చెప్పిన సమాధానం ప్రతి ఒక్కరికి నవ్వు తెప్పిస్తుంది. అంటే షూటింగ్ ఎంత జాలీగా జరిగిందనేది ఈ హిలేరియస్ మూమెంట్ చూస్తే అర్థమవుతుంది. పీకల వరకు కోపం వచ్చేసింది ఏదన్నా ఉందా? ఒక్క ఇన్సిడెంట్ 3.5 ఇయర్స్లో నా మీద వచ్చింది. నాకు వచ్చింది. చెప్పండి ఏమవుద్ది? చెప్పను. నాకు మాత్రం ఆ రోజు బాగా ఒంట్లో బాగాలేనప్పుడు మళ్ళీ గారితో ఫోన్ చేయించి ఆల్మోస్ట్ కింద కూర్చోబెట్టి నా ఆఫీస్లో కిందకి ఒంట్లో బాగాలేకపోతే ఇక్కడ 1000 నాటర్స్లు వెయిటింగ్ అని చెప్పినప్పుడు కొంచెం కోపం. ఎప్పుడు నేను అన్నాను కార్తికేయతో, ఆ 1000 నాటర్స్ ప్లేట్ సెపరేట్ తీసుకో, ఇటు నా ప్లేట్ సెపరేట్ తీసుకోనన్నాను. సార్ ఈ 3.5 ఇయర్స్ అని ఇది కాదు, అసలు ఇన్ జనరలే నాకు నీ మొహంలో ఎంపతి కనిపించదు. ఇరిటేషన్ వచ్చేస్తూ ఉంటుంది. ఎంపతి కనిపించదు నాకు. కనిపించకూడదేమో. నాకు అదొక్కటే నాకు కంప్లైంట్ అంటే జక్కన పైన. అది ఏమో కనిపిస్తే లోపల ఉంటదేమో. ఉంటది, కనిపిస్తే మనం రిలాక్స్ అయిపోతాం కదా. ఎందుకంత కనీసం సానుభూతి లేకుండా ఉంటాను, అందుకు రీజన్ కూడా చెప్పారు. జక్కన్న ఒక్కో సీన్ కు 10 లక్షల ఖర్చు అవుతుంది. షూటింగ్ ఆగిపోతే అది వేస్ట్ అవుతుందనే బాధతోనే ఎవరిపైనా కనీస సానుభూతిని కూడా చూపించనని క్లియర్ గా చెప్పాడు జక్కన్న. ఈరోజు ఈ షార్ట్లు తీయాలి అని ఫిక్స్ అవుతా. ఫిక్స్ అవడం ఫిక్స్ అవ్వలేదు, ప్లాన్ చేసుకుంటాం. టార్గెట్ ఉంటుంది, ఒక టార్గెట్ ఉంటుంది. నమ్మ రోషన్,
అది అవ్వకపోతే లోపల నుంచి ఒక గుబుల్ తన్నుకు వచ్చేస్తూ ఉంటుంది. ఆ నెంబర్ ఆఫ్ షార్ట్స్ అవ్వకపోతే అంటే వీ నో హౌ మచ్ వీఆర్ స్పెండింగ్ పర్ డే, అంటే లైక్ అట్ అన్ యావరేజ్ వీఆర్ సెండింగ్ లైక్ 50 lakhs a డే. నో వీఆర్ ప్లాన్ ఎన్ని షార్ట్లు ప్లాన్ చేస్తాం, ఒకసారి ఓన్లీ 10 shots ప్లాన్ చేస్తాం రైట్ బికాస్ ఆఫ్ ద సెటప్ అదంతా. సో ఈచ్ షార్ట్ 5 lakhs కదా, అంటే ఆ రోజు అది అవ్వకపోతే అంత అంత వేస్ట్ అయిపోయినట్టు, అంత డబ్బు వేస్ట్ అయిపోయినట్టు. RRR సినిమా ప్రతి ఒక్కరిని మెప్పిస్తుందని ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు రాజమౌళి. అయితే కళ్ల ముందు జరిగే సంఘటనల విషయంలో ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తారని, ఎలాంటి ఎమోషన్ ఉన్న వాళ్ళనైనా ఈ సినిమా మెప్పిస్తుందని చెప్పారు. ఒక ఇంటెన్స్ ఎమోషన్ ని ఒక్కొక్కళ్ళు ఒక రకంగా ఎక్స్ప్రెస్ చేస్తారు. కొంతమంది అసలు ఏం మాట్లాడరు, ఏం మాట్లాడరు, సైలెంట్ కౌంటర్ సైలెంట్ గా చూస్తారు. ఒక ఒక బాధాకరమైన సీన్ కూడా, కొంతమంది బాధాకరమైన సీన్లో కూడా అని అరుస్తారు. ఇట్స్ జస్ట్ వే దేర్ వాళ్ళ ఎక్స్ప్రెషన్ ఇది. బట్ మనకు కావాల్సిందంటే వాళ్ళు లోపల ఫీల్ అవ్వాలి అది అది. సో ఇందులో మీరు చెప్పినట్టు కొంతమంది బాధలు కూడా ఏయ్ అంటుంటారు, అది నాబోటాడు. బాధలు కూడా సైలెంట్గా ఉండి చూసేవాళ్ళు మీరు, కొంచెం అలా అయ్యేది చరణ్. బట్ అంత వాళ్ళు అంత ఎమోషనల్గా ఫీల్ అవ్వాలి అన్నది నా ఇంటెన్షన్ యాజ్ అ డైరెక్టర్. ఐ థింక్ ఖచ్చితంగా అది మాత్రం అవుద్ది చక్కన, అది చేసేటప్పుడే మాకు అనిపించింది. ఇది ఇవాళ RRR టీన్ మార్ చూస్తూనే ఉంది 10 TV, జనం కోసం నిజం కోసం.